సో అంతా పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు వెండర్స్ ఉన్నారు, మనకి ఫర్మ్స్ ఉన్నాయి, అలాగే ఆ ఫర్మ్స్లో ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, అంటే కన్ఫ్యూజన్ ఉంది. అదేంటి అంటే, ఇక్కడ చూడండి మన కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెండర్, వెండర్ తర్వాత రెస్టారెంట్, రెస్టారెంట్లో ప్రొడక్ట్స్, ఇలా ఉంది కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వెండర్కి మనం ఫర్మ్స్ అనేవి యాడ్ చేస్తున్నాం, యాడ్ అవుతున్నాయి, అండ్ ఈ ఫర్మ్స్లో ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాం, యాడ్ అవుతున్నాయి. ఇక్కడ దాకా అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ వెండర్కి మనం ఫర్మ్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ ఫర్మ్ని ఐడెంటిఫై చేయటం ఇంపార్టెంట్. అలా ఐడెంటిఫై చేసిన ఫర్మ్లోనే ప్రొడక్ట్స్ యాడ్ అవ్వాలి, అంతే కదా. ఒకసారి చూడండి, డేటాబేస్లో చూపిస్తారు. ఇక్కడ మనకి వెండర్ ఒకరు ఉన్నారు, అది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రైడే పేరుతో మనం వెండర్ని తీసుకుందాం. ఈ ఫ్రైడే వెండర్కి ఎంతమంది ఫర్మ్స్ ఉన్నారు చూడండి, సెవెన్ ఫర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకే. అలాగే ఈ ట్యూస్డే తీసుకోండి, ఈ ట్యూస్డే వెండర్కి ఫర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలాగే ఈ అరుణ్కి యాక్చువల్గా 8 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ దేని మీద, ఏ బేస్ మీద యాడ్ చేస్తున్నాం? ఈ ఫర్మ్ బేస్ మీద యాడ్ చేస్తున్నాం. అంటే ఈ ఫర్మ్ని సెలెక్ట్ చేసి ఈ ఫర్మ్ ఐడిని బట్టి మాత్రమే మనం ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం. చూడండి, ఈ ఫస్ట్ బవార్చి రెస్టారెంట్కి 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ప్రొడక్ట్స్ ఎన్నెన్నో ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మనకి ఫర్మ్స్ ఎక్కువైపోవటం వల్ల ఈ ఫర్మ్ని ఐడెంటిఫై చేసి ఆ ఫర్మ్లోకి ప్రొడక్ట్ అనేది యాడ్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు దాన్ని మనం ఇంకా కాంప్లికేటెడ్ చేసుకోకుండా ఒక చిన్న సింపుల్ లాజిక్ ఉపయోగించి, అంటే మన కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఒక చిన్న కండిషన్ అప్లై చేద్దాం. అదేంటి అంటే, మనది సింపుల్ అప్లికేషనే కాబట్టి, ఓన్లీ డెమో పర్పసే కాబట్టి, ఈ ప్రతి వెండర్కి, ఒక వెండర్కి ఒక ఫర్మ్ మాత్రమే యాడ్ అయ్యేలాగా ఒక కండిషన్ పెడదాం. అప్పుడు మనం ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఆ పర్టికులర్ ఫర్మ్లోకే ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ వెండర్కి ఒక వెండర్, ఒక వెండర్కి ఒక రెస్టారెంట్, ఈ ఒక రెస్టారెంట్కి మల్టిపుల్ ఎన్ని కావాలంటే అన్ని ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేద్దాం. సో ఈ కండిషన్ అనేది ఇప్పుడు ఎక్కడ అప్లై చేస్తాం? ఈ ఫర్మ్లో. సో రెస్టారెంట్ అనేది ఇక్కడ ఫర్మ్ కాబట్టి మన ప్రాజెక్ట్లో ఇక్కడ మనకి ఫర్మ్ ఉంది కదా, యాడ్ ఫర్మ్. ఈ ఫర్మ్ లోపల మనం ఒక చిన్న కండిషన్ అనేది అప్లై చేద్దాం. అదేంటి అంటే, ఒక వెండర్కి ఒక ఫర్మ్ మాత్రమే యాడ్ అయ్యేలాగా. సో అది కూడా మనం ఫ్రంట్ ఎండ్లో చేయటం కుదరదు, సో బ్యాక్ ఎండ్లోనే చేయాలి. ఆ బ్యాక్ ఎండ్లో చేయాలంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఒక చిన్న కండిషన్ మనం ఈ ఫర్మ్ కంట్రోలర్లో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ నోట్ జేఎస్ ప్రాజెక్ట్లో ఉన్నాను. ఈ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఒకసారి ఫ్రెష్గా ఈ కంట్రోలర్స్ లోపల ఈ ఫర్మ్ కంట్రోలర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫర్మ్ అనేది యాడ్ చేసేటప్పుడు యాడ్ అయిన తర్వాత ఒక చిన్న కండిషన్ రాద్దాం. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఫర్మ్స్ ఉంటే ఒక మెసేజ్ చూపిద్దాం. అదేంటి అంటే, ఇక్కడ మనం ఫర్మ్ సేవ్ అయిన తర్వాత ఇక్కడ ఒక కండిషన్, ఇఫ్ కండిషన్ తీసుకున్నాను. ఇఫ్ కండిషన్ తీసుకొని ఇక్కడ వెండర్లో కదా మన ఫర్మ్ యాడ్ చేసాం, సో వెండర్లో ఫర్మ్ ఉన్నది. సో ఇక్కడ డేటాబేస్లో చూద్దాం, ఈ వెండర్లో, ఈ వెండర్ రికార్డ్ ఇది కదా, ఈ వెండర్ రికార్డ్ లోపల ఫర్మ్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ ఎప్పుడైతే దీని లెంత్ అనేది ఒకటి కన్నా ఎక్కువ ఉంటుందో, అంటే వెండర్ డాట్ ఫర్మ్ డాట్ లెంత్, ఎల్ఈఎన్ జీహెచ్ జీటీహెచ్, లెంత్ అనేది గ్రేటర్ దెన్ 0, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఈ కండిషన్ ఏం రాస్తున్నాను, సింపుల్గా ఒక రిటర్న్ ఇచ్చి రెస్పాన్స్లో స్టేటస్ 400, దీనికి జేసన్ ఫార్మేట్లో ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెసేజ్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ ఎండ్లో ఈ వెండర్ని ఒకటి కన్నా ఎక్కువ వెండర్ యాడ్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఈ మెసేజ్ ఏం రాశాను, వెండర్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 ఫర్మ్, అంటే ఒక వెండర్కి ఒక ఫర్మ్ మాత్రమే ఉండేలాగా ఒక కండిషన్ అనేది రాసాం బ్యాక్ ఎండ్లో అది కూడా, ఓకే. సో ఓకే, సో ఈ కండిషన్ని ఇక్కడి నుంచి కట్ చేసి
ఇక్కడ పైకి పెడతారు. సో దట్ ముందే ఇది చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ వెండర్ అనేది ఉన్నారో లేదో చూసుకున్న తర్వాత వెంటనే ఈ కండిషన్ కూడా చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ కండిషన్ అప్లై చేసి సేవ్ చేశారు. ఎప్పుడైతే మనకి వెండర్ అనేది ఉన్నారో అప్పుడు వెండర్ మనకి అలవ్ అవ్వకూడదు. సో ఈ కండిషన్ మీట్ అయిందో లేదో ఫ్రంట్ ఎండ్లో చెక్ చేద్దాం. సో ఈ మెసేజ్ కాపీ చేసి, అంటే వెండర్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ఫర్మ్, ఈ మెసేజ్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఫైల్ సేవ్ చేసి ఫర్మ్కి మనం ఒక కండిషన్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్ చేస్తున్నాం, రెస్పాన్స్ ఓకే అయిన తర్వాత ఇఫ్ కండిషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇఫ్ కండిషన్ ఇది ఇఫ్ బ్లాక్. సో ఇక్కడ ఇంకొక కండిషన్ యాడ్ చేస్తున్నాను. సో ఇఫ్కి ఇంకొక కండిషన్ యాడ్ చేయడానికి ఎల్స్ ఇఫ్, ఎల్స్ స్పేస్ ఇఫ్, ఇది ఒక బ్లాక్ తీసుకున్నాను. ఈ బ్లాక్లో కండిషన్ అనేది రాస్తున్నాను. అది కూడా ఏం రాస్తున్నాను, మనకి రెస్పాన్స్ డేటా నుంచి వస్తుంది. ఇది మనకి వస్తున్న రెస్పాన్స్ జేసన్ ఫార్మాట్లో. సో ఇక్కడ డేటా డాట్ మెసేజ్, ఇప్పుడు ఈ మెసేజ్ అనేది కనుక ఈక్వల్ టు వాల్యూని ఇక్కడ పేస్ట్ చేశాను. అంటే కండిషన్ చెక్ చేస్తున్నాం అన్నమాట. ఈ డేటా మెసేజ్ అనేది వెండర్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ఫర్మ్ అని కానీ మెసేజ్ ఉంటే అప్పుడు ఇక్కడ నేను అలర్ట్ ఇచ్చి, అలర్ట్ ఇక్కడ ఒక ఎమోజీ తీసుకొని ఫర్మ్ ఎగ్జిస్ట్స్, వన్ ఫర్మ్ కెన్ బి యాడెడ్ అని రాసి సేవ్ చేశారు. ఓకే, ఇప్పుడు కండిషన్ ఎల్స్ ఇఫ్ రాసాం కాబట్టి ఎల్స్ కూడా రాయాలి కదా. సో ఎల్స్ తీసుకొని ఇక్కడ ఒక ఫాల్స్ ఏదన్నా ఎర్రర్ ఏంటి అనేది ఇక్కడ రాద్దాం. ఎర్రర్ ఏంటి, ఇక్కడ అలర్ట్లో చూపిద్దాం. అలర్ట్లో ఫెయిల్డ్ టు యాడ్ ఫర్మ్. ఓకే, సో ఎప్పుడైతే ఈ మెసేజ్ అనేది వస్తుందో అక్కడతో మన ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. సో ఇంకొక వెండర్ అని, ఇంకొక ఫర్మ్ అనేది ఈ వెండర్కి యాడ్ అవ్వదు. సో ఇలాగ మనం అంతా క్రియేట్ చేసాం, అంతా ఓకే. చూద్దాం ఒకసారి చెక్ చేసి ఫ్రంట్ ఎండ్లో. ఆల్రెడీ మనకి ఈ ఫ్రైడే ఉంది కదా, ఈ ఫ్రైడే అకౌంట్కి మళ్ళీ ఇంకొక ఫర్మ్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫ్రంట్ ఎండ్లో ఫ్రైడే పేరుతో ఉన్న అకౌంట్లోకి 1234 పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్మ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్మ్ యాడ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్, ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఉంది కదా, సమ్ ఫర్మ్ పేరుతో ఒక ఫర్మ్, ఏరియా వచ్చి సమ్ ఏరియా ఇచ్చాను, వెజ్ ఆఫర్ 10%. ఓకే, ఇమేజ్ రిక్వైర్డ్ కాదు కాబట్టి ఓకే ఇచ్చేద్దాం. ఒకసారి సబ్మిట్ చేశారు. చూసారా, కండిషన్ అనేది సక్సెస్ఫుల్గా మీట్ అయింది. ఫర్మ్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ ఫర్మ్ కెన్ బి యాడెడ్, అంటే ఒక ఫర్మ్ మాత్రమే యాడ్ చేయడానికి మనం కండిషనల్గా ఇది అప్లై చేసాం. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది వచ్చిందో ఈ ఫామ్ ఫీల్డ్స్ కూడా క్లియర్ చేసి ఉంచదాం, ఎందుకంటే రిఫ్రెష్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. ఫ్రంట్ ఎండ్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఇక్కడ చూసారా, ఫర్మ్ ఐడి అన్డిఫైన్డ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఫర్మ్ ఐడికి యాడ్ చేయాలి అంటే ఈ ఫర్మ్ ఐడిని గెట్ చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతిసారి ఫర్మ్ని రిజిస్టర్ చేయం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒకసారి చూడండి, మనం లాగిన్ అయ్యాం. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసాం, లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఎప్పుడు ఫర్మ్ ఐడి వస్తుంది, ఈ ఫర్మ్ ఐడి అనేది ఎప్పుడు వస్తుంది, ఫర్మ్ని యాడ్ చేసినప్పుడే. ఒకసారి ఫర్మ్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫర్మ్ యాడ్ చేయట్లేదు కదా. అంటే ఫర్మ్ ఐడి అనేది ఒకసారి వచ్చినప్పుడు అది మనం ఒకసారి లాగౌట్ అయిపోతే ఆ ఫర్మ్ ఐడి కూడా పోతుంది. ఎక్కడి నుంచి, ఈ లోకల్ స్టోరేజ్ నుంచి, ఎందుకంటే డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే ఇది ఉండటం కూడా ఎప్పుడు ఉంచలేము దీన్ని లోకల్ స్టోరేజ్లో, ఈ డేటా అంతటిని. కాబట్టి వన్స్ లాగౌట్ అవ్వగానే ఈ లోకల్ స్టోరేజ్లో ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఫర్మ్కి మనం ప్రొడక్ట్స్ యాడ్ చేయాలనుకోండి, కొత్త ఫర్మ్ క్రియేట్ చేయలేము కదా, ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేసాం ఆల్రెడీ. ఇక్కడ మనం ఓన్లీ వన్ ఫర్మ్ మాత్రమే యాడ్ అవుతుంది అని మనం ఒక కండిషన్ పెట్టి ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు ఈ ఫర్మ్ ఐడిని కూడా మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడే తెచ్చిపెట్టుకోవాలి. ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు ఈ ఫర్మ్ ఐడిని కూడా తీసుకొచ్చి లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఆ కండిషన్ కూడా ఇప్పుడు ఒకసారి రాద్దాం. అయితే ఈ లాగిన్లో చూద్దాం ఒకసారి. ఈ లాగిన్లో చూడండి, లాగిన్ అయిన వెంటనే మనకి ఈ లాగిన్
టోకెన్ రాగానే ఆ టోకెన్ని లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నాం. కొంచెం జూమ్ అవుట్ చేస్తాను, చూడండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ లాగిన్ హ్యాండ్లర్ ఫంక్షన్ ఉంది కదా, ఈ లాగిన్, ఇది ఏపీఐ. ఈ ఏపీఐని కాల్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ అన్ని పంపించి మన మ్యాచ్ అయిన తర్వాత, అంటే వెండర్ రిజిస్టర్ ఇచ్చిన డీటెయిల్స్తో మ్యాచ్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్ అయినప్పుడు మనకి వచ్చిన ఈ లాగిన్ టోకెన్ని లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నాం. అదే ఈ లోకల్ స్టోరేజ్. ఓకే, లాగిన్ టోకెన్ ఇక్కడ మనకి ఎప్పుడైతే లాగిన్ అయినప్పుడు ఈ టోకెన్ అనేది స్టోర్ చేసుకున్నాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది టోకెన్? మనకి బ్యాక్ఎండ్ నుంచి వచ్చింది. సో మన ప్రాజెక్ట్ బ్యాక్ఎండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి, ఇది మన బ్యాక్ఎండ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి వెండర్ కంట్రోలర్ లోపల ఈ లాగిన్, వెండర్ లాగిన్ తాలూకా ఇక్కడ ఈ లాజిక్ అంతా ఉంది. ఈ వెండర్ లాగిన్ ఎప్పుడైతే వెండర్ అనే అతను లాగిన్ అయ్యాడో అప్పుడు ఈ టోకెన్ అనేది పంపించాం. ఏది? ఈ JWT టోకెన్ అనేది మనం ఫ్రంట్ ఎండ్కి పంపించాం. ఇది టోకెన్. ఈ టోకెన్ని మనం ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకున్నాం, బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ వెండర్ రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? డేటాబేస్లో ఉన్నాయి. చూడండి, ఈ డేటాబేస్లో ఎంతమంది అయితే మనకి నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇందులో ఫర్మ్ కూడా ఉంది, అంతే కదా. ఈ వెండర్ టేబుల్లో ఈ వెండర్ ఎవరైతే ఉన్నారో ప్రతి వెండర్ టేబుల్లోని ఆ ఫర్మ్ తాలూకా రికార్డ్ ఈ వెండర్లోనే ఉంది. అయితే ఈ దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్మ్ ఐడిని కూడా గెట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ రికార్డులో ప్రతి వెండర్ లోపల ఉన్న ఫర్మ్కి, ప్రతి ఫర్మ్కి ఆ ఫర్మ్ తాలూకా ఐడి అనేది ఈ రికార్డులో ఉంది. ఎంతమంది అయితే ఫర్మ్స్ ఉన్నారో అంతమందివి ఇక్కడ ఐడీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్, మన బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్లో ఈ వెండర్ కంట్రోలర్ ఉంది కదా, ఈ ఏపీఐని కాల్ చేసినప్పుడు మనకి ఫర్మ్ ఐడి కూడా వచ్చేలాగా. ఇప్పుడు ఈ రికార్డ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి వెండర్ నుంచి వస్తుంది. ఈ వెండర్ లోపల మనం ఫర్మ్ కూడా యాడ్ చేసాం, కాబట్టే ఈ రికార్డ్స్లో, అంటే డేటాబేస్లో ఉన్న రికార్డ్స్లో ఈ ఫర్మ్ రికార్డ్ కూడా యాడ్ అయ్యింది ఐడితో పాటు. అయితే ఈ ఐడిని గెట్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ నుంచి ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏమని ఏదైనా పేరు పెట్టి లైక్ వెండర్ ఫర్మ్ ఐడి పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని, ఇప్పుడు ఈ వెండర్ నుంచి వస్తున్న ఫర్మ్ని, అంటే వెండర్ డాట్ ఫర్మ్ యారేలో ఉన్న జీరో వాల్యూ, అంటే ఇండెక్స్ పరంగా జీరో, ఎందుకంటే మనకి యారేలో ఎప్పుడు ఇండెక్స్ అనేది జీరోతో స్టార్ట్ అవుతుంది కాబట్టి, మన ఫస్ట్ రికార్డ్ కోసం ఈ యారేలో జీరో పాస్ చేసి, ఇప్పుడు ఈ ఐడి చూడండి డేటాబేస్లో అండర్స్కోర్ ఐడి పేరుతో మనకు ఐడి ఉంది. సో అండర్స్కోర్ ఐడి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని జేసన్ ఫార్మాట్లో రెస్పాన్స్ కింద పంపించాం. సో ఈ రెండు కూడా మనకి ఇప్పుడు రెస్పాన్స్ కింద వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కన్సోల్ కూడా చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ కరెక్ట్గా వస్తుందో లేదో మనకు తెలుస్తుంది. సో వెండర్తో పాటు వెండర్ ఫర్మ్ ఐడి కన్సోల్ చేశాను, సేవ్ చేసి ఇప్పుడు మన రౌట్ ఏది? మన రౌట్ ఇది. సో బ్రౌజర్లోకి వెళ్ళి, బ్రౌజర్లో కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి, ఇది గెట్ రౌటే కాబట్టి బ్రౌజర్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్ 4000లో మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్ రన్ అవుతుంది. సో 4000/ మనం వెండర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి పాత వచ్చి వెండర్ ఉంటుంది. వెండర్ తర్వాత సింగిల్ వెండర్ అనేది ఈ రౌట్, సింగిల్ వెండర్ తర్వాత ఐడి వస్తుంది. ఓకే, ఈ రౌట్కి ఎండ్ పాయింట్ ఏం ఇస్తానంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రైడేకి ఈ ఫర్మ్స్ 7 రికార్డ్స్ ఉన్నాయి, అయితే ఈ వెండర్ ఐడిని కాపీ చేశాం. ఈ రౌట్కి ఎండ్ పాయింట్ కింద పరామ్స్లో ఈ ఐడి ఇచ్చి సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి టోటల్ మొత్తం అన్నీ వచ్చాయి. ఇలా రాకూడదు, ఓన్లీ మనకి వెండర్ ఇది వచ్చేసారా, ఇక్కడ ఫర్మ్ ఐడి వచ్చింది. అయితే ఓన్లీ మనకి ఫర్మ్ ఐడి ఒక్కటే కావాలి అని చూపించడం కోసం నేను అందాక మన బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్లో ఈ వెండర్ కంట్రోలర్స్లో ఈ వెండర్ని అందాక తీసేస్తాను. వెండర్ని ఇక్కడి నుంచి తీసేసాను, కన్సోల్ నుంచి కూడా, అండ్ ఇక్కడి నుంచి కూడా తీసేసి సేవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇదే ఐడిని
హిట్ చేశారు. హిట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇదిగో చూడండి, మనకి ఈ పర్టికులర్ వెండర్ ఐడికి ఈ ఫర్మ్ అన్నమాట. ఈ ఫర్మ్ ఐడితో ఒక ఫర్మ్ ఉంది. ఈ ఫర్మ్ ఐడిని ఇప్పుడు మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు లాగిన్ అయినప్పుడు మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్లో లాగిన్ అయిన వెంటనే మనకి ఈ లాగిన్ టోకెన్తో పాటు ఫర్మ్లో, అంటే డేటాబేస్లో ఈ వెండర్కి ఫర్మ్ అనే రికార్డ్ ఉంటే ఆటోమేటిక్గా ఈ ఫర్మ్ ఐడి అనేది మన లోకల్ స్టోరేజ్లో స్టోర్ అయ్యేటట్టు. కాబట్టి మనం ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్ ప్రాజెక్ట్లో మనం ఈ లాగిన్ హ్యాండ్లర్, ఇది లాగిన్ సక్సెస్ అయిన వెంటనే మనం ఇక్కడ డిఫైన్ చేసిన ఈ API ఈ రౌట్ని కాల్ చేద్దాం. సో ఇది యాప్లో తీసేసి వెండర్ ఐడి అని పెడతాను. సో మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది, ఇది వెండర్ ఐడి. ఈ సింగిల్ వెండర్ తాలూకా రౌట్ని మనం హిట్ చేసి ఫర్మ్ ఐడిని కూడా గెట్ చేయొచ్చు. సో ఈ లాగిన్ ఫ్రంట్ ఎండ్లో ఈ లాగిన్ హ్యాండ్లర్ ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ మనం లాగిన్ అయ్యాం. ఈ లాగిన్ అయిన వెంటనే మనం ఈ రౌట్ని హిట్ చేద్దాం. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకుంటాను, కాన్స్ట్ రెస్పాన్స్. రెస్పాన్స్తో ఆల్రెడీ ఈ వేరియబుల్ ఉంది కాబట్టి ఇక్కడ నేను వెండర్ రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. వెండర్ రెస్పాన్స్ ఇస్ ఈక్వల్ టు అవైట్ ఫెచ్ మెథడ్తో ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఈ రౌట్ని కాల్ చేస్తున్నాను. సో ఇది గెట్ మెథడ్ కాబట్టి మనం ఏ హెడర్స్లో ఏ ఇవ్వక్కర్లేదు. సో ఒక బ్యాక్ టిక్స్ తీసుకున్నాను, తర్వాత వేరియబుల్లో మన API URL ఇలా పాస్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎండ్ పాయింట్స్ ఏంటి, ఈ పారామ్స్లో మనకు వస్తున్నది సింగిల్ వెండర్, వెండర్ తర్వాత సింగిల్ వెండర్ తర్వాత వెండర్ ఐడి. సో ఈ వెండర్ ఐడిని కూడా ముందు మనం గెట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నుంచి పేస్ట్ చేసి ఈ వెండర్ ఐడి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ డేటా అనే రెస్పాన్స్ నుంచి వస్తుంది. కాబట్టి కాన్స్ట్ వెండర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ వెండర్ ఐడి. ఈ వెండర్ ఐడిని ఇక్కడ డైనమిక్గా పాస్ చేస్తున్నాను, అంటే డాలర్ సైన్ తీసుకొని ఈ కర్లీ బ్రేసెస్లో ఈ వెండర్ ఐడిని పాస్ చేశారు. ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ వచ్చే రెస్పాన్స్ని ఒక వేరియబుల్కి స్టోర్ చేద్దాం. కాన్స్ట్ వెండర్ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి వస్తున్న రెస్పాన్స్ని అవైట్ వెండర్ రెస్పాన్స్, ఈ రెస్పాన్స్ ఈ వేరియబుల్లో కదా మన రెస్పాన్స్ అనేది ఉంది. సో వెండర్ రెస్పాన్స్ డాట్ జేసన్ ఈ జేసన్ ఫార్మేట్లో వస్తున్న డేటాని ఇక్కడ స్టోర్ చేశాను. తర్వాత ఒక ఇఫ్ కండిషన్ తీసుకొని ఒక కండిషన్ రాద్దాం, వెండర్ రెస్పాన్స్ అనేది ఓకే అయితే వెండర్ రెస్పాన్స్ డాట్ ఓకే అయితే, అంటే ఓకే రెస్పాన్స్తో మనకి 200 లేదా 201 రెస్పాన్స్ అనేది వస్తే. కాన్స్ట్ వెండర్ ఫర్మ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు వెండర్ డేటా డాట్, ఈ వెండర్ డేటా అనేది ఇది, ఈ వెండర్ డేటా డాట్ వెండర్ ఫర్మ్ ఐడి ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఒకసారి కన్సోల్ కూడా చేసి చూపిస్తాను, సో దట్ మనకి కరెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది. కన్సోల్లో వెండర్ ఫర్మ్ ఐడి కన్సోల్ చేసిన తర్వాత ఇది ఓకే అయితే అప్పుడు దీన్ని లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేద్దాం. సో ఫస్ట్ లాగిన్ అయ్యి ఈ ఐడి మనకి కన్సోల్లో వస్తుందో చూద్దాం. సో దీనికి ఒక పేరు కూడా ఇస్తాను, చెకింగ్ ఫర్ ఫర్మ్ ఐడి. ఇలాగా ఇచ్చిన తర్వాత సేవ్ చేసి ఫ్రంట్ ఎండ్లో మన బ్రౌజర్లోకి వెళ్ళి వెడ్నెస్డే పేరుతో ఆల్రెడీ ఉన్నట్టుంది రికార్డు, మనకి ప్రాంప్ట్ వస్తుంది. కాబట్టి సాటర్డే ట్రై చేద్దాం, సాటర్డే ఓకే, ఈమెయిల్ saturday@gmail.com అండ్ పాస్వర్డ్ 1234 ఇచ్చారు. సబ్మిట్ చేశాను, రిజిస్టర్ అయ్యాం. లాగిన్ అయ్యేటప్పుడు saturday@gmail.com పాస్వర్డ్ 1234 సబ్మిట్ చేశాను, లాగిన్ సక్సెస్. ఇప్పుడు మనం వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ వర్క్ వచ్చింది, కాకపోతే ఇక్కడ మళ్ళీ ఈ గెట్ మెథడ్లో ఈ లాగిన్ హ్యాండ్లర్లో మనకు ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా లైన్ నెంబర్ 28లో ప్రాబ్లం ఉంది. సో ఒకసారి చెక్ చేద్దాం, లైన్ నెంబర్ 28 ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వెండర్ ఐడి, ఈ వెండర్ ఐడిని కూడా ఒకసారి కన్సోల్ చేద్దాం. ఓకే, వెండర్ ఐడిని కూడా ఒకసారి కన్సోల్ చేస్తాను. కన్సోల్ లాగ్ వెండర్ ఐడి కన్సోల్ చేశాను,
ఇన్స్టాల్ చేసి ఇది అందాక దీన్ని కామెంట్ చేస్తా. ఓకే, కామెంట్ చేసి పేజ్ సేవ్ చేశాను. ఫైల్ సేవ్ చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడికి మన ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి ఈ లాగిన్ టోకెన్ తీసేస్తాను. అప్లికేషన్లోకి వచ్చి ఈ లాగిన్ టోకెన్ రిమూవ్ చేసి కన్సోల్లో అంతా క్లియర్ చేసుకొని ఒకసారి ఫ్రంట్ ఎండ్లో లాగిన్ ఇక్కడ సాటర్డే పేరుతో మనకి అకౌంట్ ఉంది. 1234 పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కన్సోల్లో చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు కన్సోల్లో మనకి అన్డిఫైన్డ్ వచ్చింది. సో ఇది ప్రాబ్లం. సో ఈ ఎందుకు అంటే వెండర్ ఐడి రావట్లేదు మనకి. ఒకసారి బ్యాక్ ఎండ్ కోడ్లో చూద్దాం. ఇది ఫ్రంట్ ఎండ్ కోడ్. బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి చూడండి, మనం ఈ వెండర్ లోపల ఉన్న ఫర్మ్ ఐడి పంపించాం కదా, అది దీంతోపాటు ఇక్కడ ఈ వెండర్ ఐడి ఉంది. ఈ వెండర్ ఐడిని కూడా మనం రెస్పాన్స్ కింద పంపిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రౌట్ హిట్ చేసినప్పుడు అంటే ఈ గెట్ వెండర్ బై ఐడి దీని రౌట్ ఎక్కడుంది, ఈ వెండర్ రౌట్స్లో ఈ రౌట్ హిట్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ కింద ఈ వెండర్ ఐడి అనేది వస్తుంది. ఓకే, ఈ వెండర్ ఐడి వస్తుంది, ఈ వెండర్ లోపల ఉన్న ఫర్మ్ లోపల ఉన్న ఐడి కూడా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ నేను లాగిన్ చేస్తాను. లాగిన్ చేసినప్పుడు సాటర్డే 1234 లాగిన్ అయిన తర్వాత మనకి మళ్ళీ మనం ఒకసారి కన్సోల్లోకి వెళ్దాం. కన్సోల్లోకి వెళ్తే మళ్ళీ అన్డిఫైన్డ్ వస్తుంది. సో ఇది అన్డిఫైన్డ్కి ఒక మెసేజ్ కూడా రాస్తాను ఇక్కడ. ఇక్కడ చెకింగ్ ఫర్ వెండర్ ఐడి అని ఒక మెసేజ్ రాసి సేవ్ చేశారు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి చూద్దాం మనకి ఎర్రర్ ఏంటనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. saturday@gmail.com పాస్వర్డ్ 1234. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత కన్సోల్లోకి వెళ్ళాను. కన్సోల్లోకి వెళ్ళి చెక్ చేస్తే చూడండి, చెకింగ్ ఫర్ వెండర్ ఐడి అన్డిఫైన్డ్ అని వస్తుంది. అయితే మనకి ఇక్కడ API కాల్ చేసినప్పుడు మాత్రం వెండర్ ఐడి వస్తుంది. అంటే ఈ API కి మనం రౌట్ అది డిఫైన్ చేసాం, దీనికి ఒక సపరేట్ ఫంక్షన్ డిఫైన్ చేసాం బ్యాక్ ఎండ్లో. ఈ ఫంక్షన్ నుంచి ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు అంటే ఈ రౌట్ ద్వారా, ఈ రౌట్ ద్వారా కాల్ చేసినప్పుడు ఇక్కడ మనకి రెస్పాన్స్ కింద ఈ వెండర్ ఐడి వస్తుంది. అయితే మనకి లాగిన్ అయినప్పుడు మాత్రం రావట్లేదు. ఎందుకు, ఈ లాగిన్ అవుతున్నప్పుడు చూడండి, మన ఫ్రంట్ ఎండ్లో మనం లాగిన్ ఎక్కడ అవుతున్నాం, ఈ లాగిన్ హ్యాండ్లర్, దీనికి మనం URL అంటే రౌట్ ఏది హిట్ చేస్తున్నాం, vendor/login. దీని ఫంక్షన్ బ్యాక్ ఎండ్లో ఎక్కడుంది, బ్యాక్ ఎండ్ కోడ్లో ఈ వెండర్ కంట్రోలర్ లోపల, ఈ చూడండి వెండర్ లాగిన్ అనే ఫంక్షన్ లోపల ఉంది ఈ కోడ్ అంతా, ఈ లాజిక్ అంతా. అయితే ఇక్కడ చూడండి, వెండర్ లాగిన్ అయినప్పుడు లాగిన్ సక్సెస్, దాంతోపాటు టోకెన్ పంపించాం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి నెట్వర్క్స్లోకి వెళ్దాం. నెట్వర్క్స్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు లాగిన్ అయ్యాం కదా, లాగిన్ సక్సెస్ అయ్యింది కాబట్టి ఇక్కడ చూడండి, లాగిన్ సక్సెస్ అనే మెసేజ్తో పాటు ఇక్కడ మనకి టోకెన్ మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ వెండర్ ఐడి అనేది ఇక్కడికి రావట్లేదు, ఇది ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడికి వెండర్ ఐడి వస్తేనే కదా అప్పుడు మనం ఈ ఫంక్షన్లో, ఈ లాగిన్ హ్యాండ్లర్ ఫంక్షన్ లోపల ఈ API ని కాల్ చేస్తున్నాం, అంటే ఈ రౌట్ని హిట్ చేస్తున్నాం, అది వెండర్ ఐడితో ఉన్న రికార్డ్ని ఫెచ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వెండర్ ఐడి రావడం కంపల్సరీ. ఈ వెండర్ ఐడి ఎప్పుడు రావాలి, లాగిన్ అయినప్పుడే రావాలి. ఈ లాగిన్ అయినప్పుడు మనకి వెండర్ ఐడి రావాలి అంటే బ్యాక్ ఎండ్ నుంచి, ఇది లాజికల్గా ఆలోచిద్దాం, బ్యాక్ ఎండ్ నుంచి వెండర్ లాగిన్ ఎప్పుడైతే ఈ రౌట్ హిట్ చేస్తామో, ఈ సక్సెస్ టోకెన్తో పాటు, ఈ సక్సెస్ మెసేజ్తో పాటు వస్తున్న టోకెన్, ఈ టోకెన్తో పాటు వెండర్ ఐడిని ఇక్కడి నుంచి పంపిస్తే ఫ్రంట్ ఎండ్లో మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను వెండర్ ఐడి అనేది పాస్ చేస్తాను. కాన్స్ట్ వెండర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ వెండర్ రికార్డ్ లోపల, ఈ వెండర్ వేరియబుల్ లోపల ఈ వెండర్కి సంబంధించిన రికార్డ్ అంతా ఉంది. కాబట్టి ఈ వెండర్ ._ID ని ఇక్కడ పాస్ చేశారు. ఈ పాస్ చేసిన ఇప్పుడు ఈ వెండర్ ఐడి ఈ ఐడిని హోల్డ్ చేస్తుంది, వెండర్ తాలూకు ఐడిని. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి టోకెన్తో పాటు ఈ వెండర్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేశారు. సేవ్ చేసి ఎప్పుడైతే మనం
ఈ లాగిన్ రౌట్ హిట్ చేస్తాము, అప్పుడు ఈ వెండర్ లాగిన్ ఫంక్షన్ అనేది ఫైర్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ లాగిన్ ఫంక్షన్, ఈ లాగిన్ రౌట్ హిట్ చేసినప్పుడు ఈ వెండర్ లాగిన్ ఫంక్షన్ అనేది హిట్ అవుతుంది. హిట్ అయినప్పుడు మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ అనేది ఫ్రంట్ ఎండ్లో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ కన్సోల్లో ఈ టోకెన్తో పాటు. సో ఇప్పుడు ఒకసారి లాగిన్ అవుతాను. సో ఇక్కడ మనం అరుణ్ పేరుతో మనకుంది రికార్డు, అరుణ్ 1 2 3 4 లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత లాగిన్ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి ఈ లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి వెండర్ ఐడి మనకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ వెండర్ ఐడిని మనం ఈ లాగిన్ దగ్గర, అంటే ఫ్రంట్ ఎండ్లో మనం లాగిన్ చేసేటప్పుడు ఈ డైనమిక్ వెండర్ ఐడికి ఈ లాగిన్ ఐడిని పాస్ చేయొచ్చు. కాబట్టి దీనికి ఇక్కడ మనం ఆల్రెడీ కన్సోల్ చేసాం కదా, ఈ కన్సోల్లో కూడా వెండర్ ఐడి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చెకింగ్ ఫర్ వెండర్ ఐడి, ఈ వెండర్ ఐడి మనకి ఇక్కడికి వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ వెండర్ ఐడి వచ్చిందో దీన్ని మనం ఇలాగా అన్కామెంట్ చేసి ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఫర్మ్ ఐడి కావాలి కదా, ఇప్పుడు ఈ ఫర్మ్ ఐడి కోసమే కదా మనం ఇక్కడ నుంచి ఈ వెండర్ ఐడిని గెట్ చేసి ఆ వెండర్ ఐడిని, వెండర్ ఐడి ద్వారా ఒక సింగిల్ రికార్డ్ ఉన్న వెండర్ని గెట్ చేసి ఆ లోపల ఉన్న ఫర్మ్ ఐడిని గెట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి కన్సోల్ మొత్తం క్లియర్ చేస్తాను. క్లియర్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్ అవుతాను. ఈ లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఏ రికార్డ్స్ ఉన్నాయో చూసుకొని ఒకసారి డేటాబేస్ రిఫ్రెష్ చేసి ఈ రికార్డ్స్ లోపల మనకి ఫర్మ్ ఉన్న రికార్డ్ని తీసుకోవటం మంచిది. సో ఈ అరుణ్ లోపల మనకి 8 ఫర్మ్స్ ఉన్నాయి. ఓకే, వీటిలో ఒకటే మనం ఫెచ్ చేస్తున్నాం. కాబట్టి అరుణ్తో లాగిన్ అవుదాం. ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో అరుణ్ పేరుతో ఉన్న జీమెయిల్ అకౌంట్ ఇది తీసుకొని 1 2 3 4 సబ్మిట్ చేశాను. లాగిన్ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మనం కన్సోల్లోకి వెళ్ళి చూడండి, చెకింగ్ ఫర్ ఫర్మ్ ఐడి, ఈ ఫర్మ్ ఐడి వచ్చింది, అండ్ చెకింగ్ ఫర్ వెండర్ ఐడి, ఈ వెండర్ ఐడి కూడా వచ్చింది. సో టోటల్గా మనకి అప్లికేషన్ తాలూకు యాక్సెస్ అంతా ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది. మనకి అన్ని ఐడీస్ మనకు వచ్చినాయి. కాబట్టి ఈ ఐడిని బేస్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఈ రెస్టారెంట్ అంటే ఈ ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని ఈ ఐడి లోపల ప్రొడక్ట్స్ని, ఈ అంటే ఈ ఫర్మ్ లోపల ప్రొడక్ట్స్ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఫర్మ్ ఐడి కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ అంటే ఎప్పుడైతే మనం లాగిన్ అయ్యామో, లాగిన్ అయిన వెంటనే ఈ లాగిన్ టోకెన్తో పాటు ఇప్పుడు ఈ ఫర్మ్ ఐడిని కూడా మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకున్నాం. సో మనకి ఫర్మ్ ఐడి అనేది వెండర్ ఫర్మ్ ఐడి పేరుతో వస్తుంది. కాబట్టి ఇక్కడ లోకల్ స్టోరేజ్లో మనం స్టోర్ చేసేటప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్, ఏది మనం ఏ పేరుతో మనం ఈ ఫర్మ్ ఐడిని సేవ్ చేస్తున్నాం, ఫర్మ్ ఐడి పేరుతో. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ప్రొడక్ట్ యాడ్ చేసేటప్పుడు ఈ లోకల్ స్టోరేజ్ నుంచి ఈ ఫర్మ్ ఐడిని గెట్ చేసుకొని, ఇలా గెట్ చేసుకున్న ఫర్మ్ ఐడికి మనం ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. చూసారా, ఈ యూఆర్ఎల్లో ఈ ఫర్మ్ ఐడిని డైనమిక్గా ఈ రౌట్కి పరామ్స్ కింద పాస్ చేసాం. కాబట్టి ఇక్కడ కూడా మనం లాగిన్ అవుతున్నప్పుడే ఈ ఫర్మ్ ఐడి పేరుతోనే మనం ఈ వెండర్ ఫర్మ్ ఐడి వేరియబుల్ నుంచి వస్తున్న ఈ ఐడిని ఫర్మ్ ఐడి పేరుతో లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేస్తున్నాం. సో వెండర్ ఫర్మ్ ఐడి ఇలా సేవ్ చేశాను. సో ఇప్పుడు మన అప్లికేషన్లో ఉన్న ఈ లాగిన్ టోకెన్ కూడా డిలీట్ చేసేసి ఇప్పుడు ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ పెట్టుకుంటాను. సో దట్ మనకి లాగిన్ అయిన వెంటనే ఇప్పుడు మనకి లాగిన్ టోకెన్తో పాటు ఫర్మ్ ఐడి కూడా ఇక్కడ రావాలి. మనం కొత్తగా ఫర్మ్ అనేది యాడ్ చేయట్లేదు, లాగిన్ అయిన వెంటనే మనకి ఫర్మ్ ఐడి ఇక్కడికి వచ్చేయాలి. సో ఇక్కడ మన డేటాబేస్ రికార్డ్స్లో మనకి ఫర్మ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, ఈ అరుణ్ పేరుతో ఉన్న జీమెయిల్కి రిజిస్టర్ లాగిన్ అయ్యాను. 1 2 3 4 పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ సబ్మిట్ చేశాను. లాగిన్ సక్సెస్ అవ్వగానే చూడండి, ఇప్పుడు మనకి ఫర్మ్ ఐడి వచ్చింది, అలాగే లాగిన్ టోకెన్ కూడా ఇమీడియట్గా లాగిన్ అయిన వెంటనే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఫర్మ్ ఐడిని బేస్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన
డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ అన్నీ క్లియర్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మన డేటాబేస్ అంతా కూడా క్లీన్గా ఉంది, రికార్డ్స్ ఏమీ లేవు, డేటా అనేది ఏమీ లేదు. సో ఇప్పుడు ఫ్రెష్గా మనం మన ఫ్రంట్ ఎండ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫ్రెష్గా రిజిస్టర్ అవుదాం. అపోలో పేరుతో ఒక యూజర్ నేమ్ ఇచ్చాను, అండ్ అపోలో @gmail.com, పాస్వర్డ్ 1234, ఇలా పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేశాను. వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆటోమేటిక్గా వెండర్ లాగిన్కి రీడైరెక్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి apollo@gmail.com ఇక్కడ 1234 పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేశాం. లాగిన్ కూడా సక్సెస్ అయ్యాం. ఓకే, ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్దాం. ఒకసారి మన డేటాబేస్ రిఫ్రెష్ చేస్తే మనకి అపోలో పేరుతో ఒక వెండర్ ఉండాలి. చూడండి, వెండర్ స్టేబుల్లో మనకి అపోలో పేరుతో మనకి ఒక రికార్డ్ ఉంది. అయితే ఫర్మ్స్ ఎంప్టీగా ఉంది. ఇప్పుడు ఈ అపోలో లోపల ఒక ఫర్మ్ యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ ఫర్మ్ దగ్గర క్లిక్ చేశాను. ఇక్కడ అపోలో రెస్టారెంట్ అని ఒక ఫర్మ్ నేమ్ ఇచ్చి ఏరియా బంజారా హిల్స్ ఇచ్చాను. కేటగిరీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఇచ్చాను. ఆఫర్ అనేది 20% ఆఫ్ ఇచ్చాను. అన్నీ కలిపి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్ అండ్ బేకరీ నాలుగు ఉన్నాయి. ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి ఓకే చేశాను, సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఫర్మ్ కూడా యాడ్ అయింది. డేటాబేస్లో చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే మనకి ఇప్పుడు ఫర్మ్ రికార్డ్ కూడా యాడ్ అయింది. ఈ ఫర్మ్ కూడా మనకి వెండర్ ఐడితో, ఇది వెండర్ ఐడి అండ్ ప్రొడక్ట్స్, ఇప్పుడు ఫర్మ్ లోపల ప్రొడక్ట్స్ ఎంప్టీగా ఉంది. అదే వెండర్లోకి వెళ్తే వెండర్ లోపల మనకి ఫర్మ్ లోపల ఒక రికార్డ్ ఉంది. ఇప్పుడు ఇదే మనం లాగిన్ అయి ఉన్నాం కదా, ఎవరి అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాం, అపోలో అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాం. ఇప్పుడు ఇదే అపోలో అకౌంట్కి ఇంకొక ఫర్మ్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వీనస్ పేరుతో ఒకటి ట్రై చేస్తున్నాను. ఫర్మ్ నేమ్ వీనస్ ఇచ్చాను, జూబ్లీ హిల్స్ ఇచ్చాను, ఏరియా వెజ్ ఇచ్చాను, ఆఫర్ వచ్చి 10% ఆఫ్ ఇచ్చాను, అండ్ సౌత్ ఇండియన్ సెలెక్ట్ చేశాను. ఇమేజ్ ఏదన్నా ఒక ర్యాండమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు చూడండి, ఫర్మ్ ఎగ్జిస్ట్, ఓన్లీ వన్ ఫర్మ్ కెన్ బి యాడెడ్, అంటే ఒకటి కన్నా ఎక్కువ ఫర్మ్ యాడ్ చేయడానికి లేదు. సో ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఫర్మ్ యాడ్ చేయడానికి లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ ఫర్మ్కి, అంటే మన రికార్డులో ఉన్న అపోలో రెస్టారెంట్కి మనం ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం యాడ్ ప్రొడక్ట్ దగ్గర క్లిక్ చేశాను, ప్రొడక్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక పూరి తీసుకున్నాను, ప్రైస్ వచ్చి 50 రూపీస్ ఇచ్చాను. వెజిటేరియన్ సెలెక్ట్ చేశాను. బెస్ట్ సెల్లర్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. డిస్క్రిప్షన్లో గుడ్ పూరి అని ఇచ్చాను. ఇమేజ్ సెలెక్ట్ చేశాం. ఇమేజ్ దగ్గర పూరి అనే ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఓపెన్ చేసి సబ్మిట్ చేశారు. చూడండి, ప్రోడక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఓకే చేసి డేటాబేస్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మనకి మన డేటాబేస్లో ప్రొడక్ట్స్తో కూడా ఒక కలెక్షన్ ఉండాలి. ఇక్కడ రిఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రొడక్ట్స్ పేరుతో మనకు ఒక కలెక్షన్ వచ్చింది. ఈ కలెక్షన్ లోపల మనం ఇప్పుడు యాడ్ చేసిన పూరి, ఈ కేటగిరీ దేనికి సంబంధించిందో వెజ్ అండ్ ఫర్మ్. ఈ ఫర్మ్కి మనం ఈ ప్రోడక్ట్ పూరి అనే ప్రోడక్ట్ యాడ్ చేసాం. అలాగే ఫర్మ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్స్లో చూస్తే చూడండి, మనకి యారే వన్, అంటే ఈ యారే లోపల మనకి ఒక ఆబ్జెక్ట్ ఐడితో ఒక కలెక్షన్ ఉంది. సో ఇలాగే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేద్దాం. ఓకే చేశాను, సబ్మిట్ చేశాను. ప్రోడక్ట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి, ఇప్పుడు రికార్డ్స్లో మనకి ఒక వెండర్ ఉన్నారు, ఈ వెండర్ లోపల ఒక ఫర్మ్ ఉంది, ఇది ఒక రికార్డ్ వెండర్లో. ఫర్మ్స్లో కూడా ఒక రికార్డే ఉంది, ప్రొడక్ట్స్లో మాత్రం రెండు రికార్డ్స్ ఉన్నాయి. టూ కలెక్షన్స్, ఒకటి పూరి ఇంకొకటి దోశ. ఇప్పుడు ఫర్మ్స్లో ఒకసారి మనం ప్రొడక్ట్స్ యారే ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ప్రొడక్ట్స్ యారే లోపల మనకి టూ రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ చూడండి టూ ఉన్నాయి, ఒకటి పూరిది ఇంకొకటి దోశది. సో మనం సక్సెస్ఫుల్గా లాగిన్ రిజిస్టర్ లాగిన్ ఫర్మ్ ప్రోడక్ట్,
ఇలాగా మొత్తం అన్నీ కరెక్ట్గా చేసాం.